హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. ప్లాన్ ఆఫ్ లీవ్. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన అనేక ప్రముఖ ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు వారి అభివృద్ధిని కొనసాగిస్తూ ముందుకు వెళ్లే క్రమంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాయి. ఇక ఈ రోజుల్లో అయితే అటు ప్రభుత్వ రంగ సంస్థ అయినా లేదా ప్రైవేటు సంస్థ అయినా వారి సంస్థలకు సంబంధించిన సీక్రెట్స్, వ్యాపార పెట్టుబడి లావాదేవీలతో పాటు అనేక ఇతరత్ర సమాచారాన్ని కంప్యూటర్లలో పొందుపరిచి వాటికి తగిన పాస్వర్డ్లను ఏర్పాటు చేసుకొని జాగ్రత్త పడుతుంటారు. ఇక అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఆయా సంస్థలకు ఇబ్బంది ఏముంటుంది? హ్యాపీగా వారి కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు అనుకునే క్రమంలోనే వారికి తెలియకుండానే ఎక్కడి నుంచో ఆయా సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని, పొందుపరిచిన వెబ్సైట్, వ్యక్తిగత సమాచార పాస్వర్డ్లను దొంగిలించి అధిక మొత్తంలో డబ్బును దోచుకోవడంతో పాటు ఆయా సంస్థలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంటారు హ్యాకర్లు. ఇక ఇంతటి నష్టాన్ని కలిగించే పనులు చేసేది టీనేజ్ హ్యాకర్లే కావడం విశేషం. అయితే వీరిలో చాలా వరకు వారికున్న మేధస్సును ఉపయోగించి కంప్యూటర్ల ముందు సరదాగా చేసే అల్లరి పనులు, టైంపాస్ పనులు అనేక హ్యాకింగ్లకు దారితీశాయి. ఇక చిన్న చిన్న హ్యాకింగ్లు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన భారీ సంస్థలను కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ముచ్చెమటలు పట్టించిన 6 ప్రముఖ హ్యాకర్లు, వారు చేసిన హ్యాకింగ్లు, హ్యాకింగ్ల బారిన పడిన సంస్థలకు సంబంధించిన అనేక విషయాలను నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. 1, గ్యారీ మెక్నో. చరిత్రలో అత్యంత భారీ కంప్యూటర్ హ్యాకింగ్ ఎవరు చేశారు అంటే వెంటనే చెప్పుకోవలసిన వ్యక్తి గ్యారీ మెక్నో. అతను UFO యొక్క సమాచారాన్ని పొందాలని మరియు NASA యొక్క వెబ్సైట్ను హ్యాకింగ్ చేయాలని కోరుకున్నాడు. తర్వాత ఆ ప్రయత్నాలను విజయవంతం చేసి వారి 2000 కంప్యూటర్లను 24 పాటు హ్యాక్ చేసి వారి వెబ్సైట్లో "మీ భద్రత చెత్త" అని రాయడంతో తమ సమాచారాన్ని దొంగిలించడం ఎవరికీ సాధ్యం కాదు అనుకున్న NASA ప్రతినిధులు గ్యారీ మెక్నోన్ దెబ్బకు కంగు తిన్నారు. NASA కంప్యూటర్లను హ్యాక్ చేసిన గ్యారీ UFO సమాచారాన్ని దొంగిలించి గ్రహాంతరవాసులకు సంబంధించిన కీలక ఆధారాలను తెలియజేసే అత్యంత విలువైన చిత్రాలను పసిగట్టడం, అలాగే విదేశీయుల ఉనికిని చూపే 400 విశ్వసనీయ టెస్టిమోనియల్స్ యొక్క సేకరణ, గ్రహాంతర సాంకేతికత, ఉచిత శక్తి అణచివేత మరియు UFO కవరప్స్ గురించిన సమాచారాన్ని బహిర్గతం చేసి NASAకు తీరిన నష్టాన్ని మిగిల్చాడు గ్యారీ మెక్నో. 2, అడ్రియన్ లామో. 2003 ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన న్యూయార్క్ టైమ్స్ మరియు మైక్రోసాఫ్ట్లతో పాటు యాహూ వంటి అనేక వెబ్సైట్లు హ్యాక్ చేసి కలకలం సృష్టించాడు లామో. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆయనకు కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదు, అందుకే ఇతన్ని హోమ్లెస్ హ్యాకర్ అని పిలుస్తారు. అయితే అతను చేసిన మొట్టమొదటి హ్యాకింగ్కు సంబంధించి అతను ప్రశంసలు అందుకోవడంతో అతను మరలా అలా చేసేందుకు గాను ప్రయత్నించడం జరిగింది. అలాగే అమెరికా ప్రభుత్వం గురించి ముఖ్యమైన పత్రాలను విడుదల చేసిన చెల్సా మ్యానింగ్ అనే హ్యాకర్ను FBI నుంచి బయటకు తీసుకురావడానికి కృషి చేశాడు. చివరిగా తను న్యూయార్క్ టైమ్స్ను హ్యాక్ చేసే క్రమంలో పట్టుబట్టడం జరిగింది. ఇక్కడ ఆసక్తిని రేపే విషయం ఏంటంటే ఎన్ని హ్యాక్లు చేసిన లామో మానసిక అనారోగ్యానికి గురయ్యి ఆస్బెర్గర్ సిండ్రోమ్తో బాధపడుతున్నట్లుగా నిర్ధారణ చేయబడింది. ఇక 3, కెవిన్ మిట్నిక్. కెవిన్ మిట్నిక్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ హ్యాకర్లలో ఒకటిగా పేరు సంపాదించుకున్నాడు. అమెరికాకు చెందిన US డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అనే సంస్థ అమెరికన్ హ్యాకర్ల చరిత్రలో మోస్ట్ వాంటెడ్ హ్యాకింగ్ క్రిమినల్ కెవిన్ మిట్నిక్ అని ప్రకటించడం విశేషం. ఇతగాడు అమెరికా వ్యాప్తంగా ఉన్న డేటాబేస్ను దొంగిలించి మిలియన్ సంఖ్యలో క్రెడిట్ కార్డు నెంబర్లను దొంగిలించినప్పటికీ ఆ కార్డుల్లో నుంచి 1 రూపాయి కూడా బయటకు తీయలేదు. ఇక ఈలోగానే అతని ఆచూకీని కనిపెట్టిన అమెరికన్ పోలీసింగ్ జైలులు బంధించారు. ఇక ఆ తర్వాత కొంత మార్పు తెచ్చుకున్న కెవిన్ మిట్నిక్ ఇప్పుడు ఒక భద్రతా సలహాదారుగా పనిచేస్తున్నాడు. 4, ఆల్బర్ట్ గొంజాలెజ్. ఆల్బర్ట్ గొంజాలెజ్ చరిత్రలో అతిపెద్ద హ్యాకర్లలో ఒకరిగా ప్రసిద్ధి. తన నైపుణ్యాలను ఉపయోగించి అతను పెద్ద క్రెడిట్ కార్డు స్కామ్ పథకాన్ని ప్రారంభించాడు. ఇక ఈ స్కామ్ ద్వారా క్రెడిట్ కార్డులు, ATM నెంబర్లు దొంగిలించి సుమారు 200 మిలియన్లను తన ఖాతాలోకి మళ్లించాడు. అతను కేవలం 2 సంవత్సరాల్లోనే ఈ పని చేయడం విశేషం. ఇది మానవ చరిత్రలో అతిపెద్ద క్రెడిట్ కార్డు దొంగతనంగా రికార్డులకెక్కగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన హ్యాకర్గా అతనికి స్థానాన్ని తెచ్చిపెట్టింది. ఇలా అనేక భారీ హ్యాకర్ల తర్వాత చివరకు అతను పట్టుబడి మొత్తం 20 జైలుకు పంపబడ్డాడు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఆల్బర్ట్ ఈ హ్యాక్లు చేసే నాటికి అతను వాస్తవానికి US సీక్రెట్ సర్వీసెస్ కోసం పనిచేస్తూ సంవత్సరానికి $75,000 సంపాదించేవాడు. ఇక ఈ హ్యాకింగ్ల ద్వారా సుమారు $15 మిలియన్లను సంపాదించి ఒక భారీ నౌకను కొనుగోలు చేసి దానినే స్థావరంగా చేసుకోవడం జరిగింది. 5, ఆస్ట్రా. ఆస్ట్రా పేరు మోసిన ఒక గ్రీక్ హ్యాకర్ మరియు గణిత శాస్త్రవేత్త. పేరు, డబ్బు కోసం ప్రజలకు $1 మిలియన్ సమాచారం విక్రయించి కావలసిన డబ్బును సంపాదించేవాడు. జెట్ యోధులు మరియు సైనిక విమానాలపై సమాచారాన్ని దొంగిలించి దాన్ని డెలాల్ట్ గ్రూప్కు విక్రయించి
పెద్ద మొత్తంలో మిలియన్ల కొద్ది డబ్బును సంపాదించాడు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేక దేశాలకు అందించడంతో చివరకు పట్టుబడి అతను సంస్థకు $360 మిలియన్ నష్టపరిహారం చెల్లించాడు. 2008 పట్టుబడిన ఆస్ట్రా సుమారు 6 సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపాడు. 6, మైకేల్ కాల్స్. మైకేల్ కాల్స్ ను ఆన్లైన్ మాఫియా బాయ్ అని కూడా పిలుస్తారు. FIFA.com, eBay మరియు Amazon.com వంటి బహుళ ప్రసిద్ధ వెబ్సైట్లలో వరుస హ్యాకింగ్ దాడులకు మైకేల్ ప్రసిద్ధి. వయసులో చిన్నవాడే కానీ చేసే హ్యాకింగ్లు మాత్రం భారీ సంస్థలకు చుక్కలు చూపించాయనే చెప్పాలి. అతనికి 6 సంవత్సరాల వయసులోనే కంప్యూటర్ల పట్ల విపరీతమైన ఇంట్రెస్ట్ పెంచుకొని తరువాత జీవితంలో అతను ఆపరేషన్ రివోల్టాను ప్రారంభించాడు. ఇక ఈ క్రమంలోనే అనేక సుప్రసిద్ధ వెబ్సైట్లను హ్యాక్ చేసి వాటిని ముప్పుతిప్పలు పెట్టాడు. ముందుగా యాహూ వెబ్సైట్ను షట్డౌన్ చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు మొదలుపెట్టగా అది కాస్త వేరే వాటిని మూసివేయడానికి ఉపయోగపడింది. ఆ తర్వాత డెల్ సంస్థపై కూడా తన ప్రభావం చూపించి చాట్ రూమ్ల ద్వారా డెల్ సంస్థకు సుమారు 1.2 బిలియన్ల నష్టాన్ని కలిగించాడు మైకేల్. ఇంతలా నష్టం కలిగించిన అతను అతి పిన్న వయసు అవ్వడంతో అతనిపై చర్యలు పెద్దగా జరగలేదు అని చెప్పాలి. సో ఇది ఫ్రెండ్స్ భారీ సంస్థలను కోలుకోలేని దెబ్బతీసిన 6 హ్యాకర్లకు సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలను ఇవ్వాలనుకున్నట్లయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Yeah.